రాముడు అయోధ్యలో అతి వైభవంగా పట్టాభిషప్తుడైన తర్వాత స్వయంగా రాజ్యపాలన విషయాల్లో శ్రద్ధ తీసుకోసాగాడు అతను ఒకనాడు సుమంతుణ్ణి పిలిపించి తనకు రాజ్యంలో ప్రజోపయోగ కార్యాలు భారీ ఎత్తున చేయాలని ఉన్నదని అందుకు అవసరమైన ధనం సమకూర్చమని చెప్పాడు గడిచిన పద్నాలుగేళ్లుగా ప్రజలు తాము కట్టవలసిన కప్పాలు కట్టడం మానివేశారు ప్రభు అన్నాడు సుమంతుడు సకాలంలో వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చి ప్రజలు మాట అన్నాడు రాముడు బాధగా సుమంతుడు ఒక్క క్షణకాలం సంశయిస్తూ ఊరుకొని అలాంటిదేమీ లేదు ప్రభు దేశం సస్యశ్యామలంగానే ఉన్నది ప్రజలే మారిపోయారు ధనికులైన వర్తకులు పన్నులు ఎగవేశారు రైతులు కప్పాలు చెల్లించలేదు సంపన్నులు మరికస్త సంపన్నులయ్యారు పేదలు మరింతగా పేదలైపోయారు అన్నాడు ఇలా ఎందుకు జరిగింది మరి భరుతుడేం చేస్తున్నాడు అన్నాడు రాముడు చిరుకోపంగా ప్రభూ ఆయన రాజ్యపాలన చేసిందెప్పుడు తమ పాదుకులను పూజిస్తూనే పద్నాలుగేళ్లూ గడిపేశాడు అతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని ముందు తమ నామ సంకీర్తనం చేసి చాలామంది బహుమానంగా పుచ్చుకుపోయారు దేశపాలకుడుగా ఆయన కర్తవ్యాన్ని గుర్తుచేస్తే పన్నులు కట్టని ప్రజలను ఎలాంటి బాధలకు గురి చేయకండి అందరూ మా అన్నగారైన శ్రీరాముని పౌరులే కదా అని మాత్రం చెప్పి ఊరుకున్నాడు నేను ప్రభువైన వారి ఆజ్ఞను శిరసావహించవలసిన వాణ్ణే కదా అన్నాడు సుమంతుడు రాముడికి సంగతంతా అర్థమైపోయి ఇంకా నేనిలా రాజ్యపాలన చేసేది అంటుండగా లక్ష్మణుడు వచ్చాడు సుమంతుడు లక్ష్మణుడికి కూడా ధనాగారం వట్టిపోయిన సంగతి చెప్పాడు లక్ష్మణుడు కొంచెంసేపు ఆలోచించి అయితే నా మాట మన్నించి ఒక పని చెయ్యండి ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసిన వారందరూ తలా ఒక గుమ్మడికాయంత బంగారం ఇచ్చుకుంటే చాలునని చాటింపు వేయించండి ఈ పద్ధతి వల్ల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను అన్నాడు రాముడు ఇందుకు అంగీకరించాడు ఆ రోజునే కోసల దేశం అంతటా చాటింపు వేయబడింది పద్నాలుగేళ్లుగా పన్నులు ఎగవేసిన దేశ ప్రజలు గుమ్మడికాయంత బంగారం కాదు ఏనుగు తలకాయంత బంగారం ఇవ్వమన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని లక్ష్మణుడికి తెలుసు అయినా ఎందుకైనా మంచిదని లక్ష్మణుడు హనుమంతుణ్ణి పిలిచి నీవు ప్రజల మధ్య రహస్యంగా తిరిగి ఈ చాటింపు విషయమై వాళ్లేమైనా అసంతృప్తి చెందారేమో తెలుసుకొనిరా అని చెప్పాడు హనుమంతుడు సూక్ష్మరూపంతో ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళనుకునేదంతా విని తిరిగి వచ్చి లక్ష్మణుడితో గుమ్మడికాయంత బంగారం ఇవ్వటానికి ప్రజల్లో ఎవరికీ అభ్యంతరం లేకపోగా వాళ్ళు భరతుడికన్నా రాముడు ఇంకా అమాయకుడని మాట్లాడుకుంటున్నారు ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించినందుకు ఎన్నో గుమ్మడికాయల ఎత్తు బంగారం చెల్లించమని అననందుకు వాళ్లు చాలా సంతోషిస్తున్నారు అని చెప్పాడు ఇది విన్ను మీదట లక్ష్మణుడికి ఒక సందేహం కలిగింది ప్రజల్లో కొందరైనా నీతిమంతులు ఉండకపోరు అలాంటి వారికి అన్యాయం జరగకూడదు గుమ్మడికాయంత బంగారం కన్నా తక్కువ చెల్లించవలసిన వారెవరైనా ఉంటే వాళ్ళు బాధపడకూడదు లక్ష్మణుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని కొంచెంసేపు ఆలోచించి ఒక ఉపాయం తోచగా హనుమంతుణ్ణి వెంట పెట్టుకుని అయోధ్యలో ఉన్న ధర్మదేవతాలయానికి వెళ్ళాడు ఆలయంలో కొంతసేపుండి లక్ష్మణుడు అతి సూక్ష్మరూపంతో హనుమంతుడు చిన్నగా మాట్లాడుకుంటూ బయటికి వచ్చారు ఆ సమయానికి సూర్యాస్తమానమై బాగా చీకటి పడిపోయింది ఉదయం అవుతూనే రాజభవన ప్రాంగణంలో పెద్ద త్రాసు ఒకటి వేలాడకట్టారు ఒక సిబ్బెలో మామూలు గుమ్మడికాయ ఉంచారు ప్రజలంతా బంగారం మూటలు కట్టుకుని అక్కడికి వచ్చారు వాళ్లలో ఒకడు ముందుగా తాను తెచ్చిన బంగారాన్ని రెండవ సిబ్బెలో వేశాడు గుమ్మడికాయ ఉన్న సిబ్బె పైకి లేవలేదు అతడు ఆశ్చర్యపోయి తల గోక్కుంటూ ఇంటికి పరిగెత్తి ఈసారి పెద్ద బంగారం మూటతో తిరిగి వచ్చి దాన్నంతా సిబ్బలో వేసిన తర్వాత తూకం సరిపోయింది ఇది చూసి ప్రజలు ఇళ్లకు పోయి మరికొంత బంగారం తీసుకుని వచ్చారు ప్రజల్లో ఒకడు భయపడుతూనే తన దగ్గరున్న కొద్ది బంగారాన్ని త్రాసులో వేశాడు ఆ కొద్ది బంగారానికే కాటా కొమ్మువాలి ముగ్గు చూపింది ఇది చూసిన ప్రజలు చాలా విడ్డూరపడ్డారు ఇలా మరికొందరు త్రాసులో బంగారం వేసిన తర్వాత అది సామాన్యమైన కాదని ఏదో మహత్తుగలదని న్యాయంగా ఎవరంత చెల్లించాలో అంత తీసుకుంటుందని గ్రహించి ప్రజలు సంతోషంగా తాము చెల్లించవలసినదంతా చెల్లించారు ఆ విధంగా చాలా బంగారం వసూలయ్యింది కోశాగారం నిండిపోయింది ఈ జరిగినది చూసి రాముడు ఆశ్చర్యపడ్డాడు అతను లక్ష్మణుణ్ణి మంత్రి సుమంతుణ్ణి తన రహస్య సమాలోచన మందిరానికి పిలిపించాడు వాళ్ల వెనకగా హనుమంతుడు కూడా సూక్ష్మరూపంలో మందిరం ప్రవేశించాడు లక్ష్మణ గుమ్మడికాయ బరవింత ఉంటుంది అది మణుగుల కొద్దీ బంగారానికి సరిసమానంగా తూగింది అంతేకాక రకరకాల బరువుల్ని చూపింది మీరంతా కలిసి ప్రజల్ని మోసగించారు అవునా అని రాముడు గర్తించి అడిగాడు లక్ష్మణుడు చేతులు కట్టుకుని ఇందులో మోసం ఏమీ లేదు అంతా ధర్మదేవత ఆదేశానుసారం జరిగింది ఇందులో మన హనుమంతుడు పడిన శ్రమ కూడా కొంత లేకపోలేదు త్రాసుమీద నడికొమ్మ మీద పట్టుకుని హనుమంతుడు సూక్ష్మరూపంలో నిలబడ్డాడు ధర్మదేవత చెప్పినంత మేరకు ఎటు ఎంత మొగ్గు చూపాలో అటుపక్క త్రాసుతో పాదం నొక్కి పెడుతూ వచ్చాడు ధర్మదేవత ఏమి చెప్పిందో అది ఒక్క హనుమంతుడికే వినిపించింది నేను హనుమంతుడు ధర్మదేవతను అర్థించి ఈ విధమైన సహాయాన్ని పొందాము ప్రజల్లో ధర్మం తప్పక పన్నులు కట్టిన వారు కొద్దిమందే ఎగవేసిన వాళ్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు న్యాయ సమతంగా రావలసిన పన్నులన్నీ వసూలు చేశాం ఈ పథకం ఆలోచించేందుకు నేను హనుమంతుడు చాలా శ్రమపడ్డాం అన్నాడు రాముడు ఏదో అనుభూయేంతలో రామా లక్ష్మణుడు చెప్పింది నిజం అంటూ ధర్మదేవత అశరీరవాణి వినిపించింది ఆ వెంటనే హనుమంతుడు సూక్ష్మరూపం నుంచి నిజరూపం ధరించి రాముడికి వీరాసనం వేసి నమస్కరించారు రాముడు హనుమంతుణ్ణి ఎంతగానో శ్లాఘించాడు ఆ తర్వాత కొద్ది రోజులకు రాముడు కోసల నగర పౌరులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు ఆ విందుకు అవసరమైన సామాగ్రులు తెప్పించటంలోనూ చలవ పందిళ్లు వేయించటంలోనూ హనుమంతుడే ముందుండి ఒక్క క్షణమైనా తీరిక లేకుండా పనిచేయసాగాడు సీత హనుమంతుడు పడుతున్న శ్రమ గమనించింది ఆమెకు అతడంటే పుత్రవాత్సల్యం లంకలో తన ఉనికిని మొదటగా తెలుసుకున్నవాడతను ఆమె హనుమంతుడిని దగ్గరికి పిలిచి నాయన హనుమా ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నావు భోజన సమయం అయ్యింది అతిథులకు ఏలోటూ రాకుండా చూడవలసిన వాడివి నువ్వు అందువల్ల ముందుగా నువ్వు భోజనం చెయ్యటం బాగుంటుంది అన్నది హనుమంతుడు సరేనని సీత వెనకగా వంటశాలలోకి వెళ్ళాడు సీత అతడికి విస్తరివేసి వడ్డించడం ప్రారంభించింది హనుమంతుడు వడ్డించిన పదార్థాలు మరుక్షణం తినేస్తున్నాడు ఇలా కొంతసేపు జరిగేసరికి వేల మంది పౌరుల కోసం వండిన అన్నం కూరల గంగాళాలు ఖాళీ అయిపోసాగినాయి ఇది చూసి సీత ఆశ్చర్యపోతూ పరుగు పరుగున రాముడి దగ్గరికి పోయి సంగతి చెప్పింది రాముడు నవ్వి హనుమంతుడు ఎవరనుకుంటున్నావు పరమశివుడు ఈ రూపంలో అవతరించాడు అతన్ని ఎలా తృప్తిపరుస్తావో అదింతా నీ ప్రజ్ఞ నే చేయగలిగిందేమీ లేదు అన్నాడు సీత వంటశాలకు తిరిగి వచ్చి హనుమంతుడికి వెనకగా నిలబడి మనసులో పరమేశ్వర నీవెవరో నేను తెలుసుకున్నాను ఇంతటితో నీ ఆకలికి స్వస్తి చెప్పకపోతే మా పరువు దక్కదు స్వామి అనుకుని పంచాక్షరీ మంత్రాన్ని ముమ్మారూ పఠించింది ఆ వరుక్షణం హనుమంతుడు తృప్తిగా త్రేంచాడు సీత అతని ముందుకు వచ్చి ఏం నాయనా ఇంకా వడ్డించమంటావా అని అడిగింది వద్దు తల్లి వద్దు కడుపు నిండిపోయింది అని హనుమంతుడు వంటశాల నుంచి బయటికి వెళ్లాడు ఆ తర్వాత సీత అన్నపూర్ణాదేవిని ధ్యానించింది ఆమె వంటకాలను ఎప్పటిలా గంగాళాలలో నింపింది పౌరులకు వానరులకు విందు ప్రారంభమయ్యింది వానరుల పంక్తిలో చివరిగా కూర్చున్న ఒక పిల్లవానరుడు ఊరవేసిన ఉసిరికాయను వింతగా చూస్తూ వేళ్లతో నొక్కేసరికి ఉసిరికాయ వెత్తు తుప్మంటూ అంటూ పైకి ఎగిరింది పిల్లవానరుడు ఆట్ నీకే గంతు వేయడం వచ్చనుకున్నావా చూడు నా ప్రతాపం అంటూ పైకి లేచి పైకి ఎగిరాడు వాణ్ణి చూసి మరొక వానరుడు మరికస్త ఎత్తు ఎగిరాడు అది చూసి మరొక వానరుడు ఇంకొంచెం పైకి ఎగరాడు ఈ విధంగా వానర సమూహమంతా ఒకరిని మించి మరొకరు అంతరిక్షంలోకి ఎగరసాగారు అంగదుడు నీలుడు సుగ్రీవుడు కూడా ఎగిరారు హనుమంతుడు మాత్రం అలా ఎగరమని రాముడి ఆజ్ఞ ఏమో అనుకుని లాంఛిన ప్రాయంగా ఒక కుప్పి గంతు వేశాడు వానరుల కోలాహలం చూసి రాముడు అక్కడికి వచ్చి హనుమంతుడితో అందరూ అలా ఆకాశంలోకి ఎగురుతుంటే నువ్వు చిన్న గంతు వేసి ఊరుకున్నావేం అని అడిగాడు రామా ఇంతమంది మహావీరుల ముందు నేనే పాటి అన్నాడు హనుమంతుడు వినయంగా అప్పుడు జాంబవంతుడి ముందుకు వచ్చి రామా హనుమంతుడికి ఒకరు చెబితే కాని అతడి శక్తి సామర్థ్యాలు తెలియవు అన్నాడు రాముడు ఒక తెల్ల తామరను హనుమంతుడికి ఇస్తూ మా వంశకర్త అయిన సూర్యభగవానుడికి ఈ తెల్ల తామరను అర్పించవలసి ఉన్నది సూర్యుణ్ణి శ్వేత పద్మధరుడని పిలుస్తారు కదా దీన్ని ఆయనకు చేర్చగలవాడివి ఒక్కడివే అన్నాడు హనుమంతుడు రామాజ్ఞ అంటూ తెల్ల తామరను తీసుకొని ఒక్క ఎగురున ఆకాశం లేకపోయి సూర్యుడి రథాన్ని పట్టుకొని గురుదేవ రాముడు దీన్ని మీకు సమర్పించమన్నాడు అంటూ తామర పువ్వును సూర్యుడి పాదాల ముందు ఉంచాడు సూర్యుడు హనుమంతుణ్ణి చిరంజీవ అని దీవించి తన చేతనున్న ఒక శ్వేత పద్మాన్ని హనుమంతుడికి ఇచ్చి దీన్ని రాముడికి ఇవ్వు దీని ప్రభావం వల్ల రాముడి పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు ఆ శ్వేత పద్మం వాడదు అది ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు సక్రమంగా కురుస్తాయి సస్యాలు సమృద్ధిగా పండుతాయి ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకవు హనుమంతుడు సూర్యుడి దగ్గర సెలవు తీసుకుని పద్మంతో తిరిగి వచ్చి దాన్ని రాముడికి ఇచ్చాడు రాముడు మహానందంతో హనుమంతుణ్ణి కౌగలించుకున్నాడు హనుమంతుడు సీతారాములకు ప్రణమిల్లాడు సీత నాయనా నువ్వు చిరంజీవిగా ఉండు అని దీవించింది